అమిత్ షా గారు కేంద్ర హోంశాఖ మంత్రి ఆయన మాట్లాడతాడు మేము తెలంగాణకు 252,000 కోట్లు ఇచ్చినాం ఇంకా మాతో మంచుకుంటే ఇంకెక్కువ ఇస్తుంటిమి అంటాడు ఈ 8 ఏళ్లలో తెలంగాణ ప్రజలుగా మనందరం మనం కేంద్రానికి ఇచ్చింది పన్నుల రూపంలో 368,000 కోట్ల రూపాయలు మనకు ఈ దేశంలో రాజ్యాంగం ప్రకారం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం మనందరికీ కూడా అన్ని రాష్ట్రాలకు కూడా మనం కట్టిన డబ్బులలోకెళ్ళి మళ్ళా వాపస్ రావాల్సి ఉంటుంది మనకు రావాల్సిన మనకు రావాల్సిన దానిలో రాజ్యాంగబద్ధంగా 168,000 కోట్లు మాత్రమే వచ్చింది అంటే మనం కట్టిందేమో 365,797 కోట్లు అయితే వాపస్ వచ్చింది 168,000 చిల్లర కోట్లు మాత్రమే అంటే దాని అర్థమేంది మనమే ఈ భారతదేశానికి భారతదేశంలో ఉన్న కేంద్ర ప్రభుత్వానికి భారతదేశంలో ఉన్న ఇతర వెనుకబడ్డ రాష్ట్రాలకి మన చెమట మన రక్తంతోని 2,00,000 కోట్లు మనం వాళ్ళకి ఇచ్చినం తప్ప వాళ్ళు మనకి ఇచ్చింది ఏమీ కూడా లేదు ఇది వాస్తవం నేను చెప్పింది తప్పైతే దేవరకంద్ర వేదికగా నేను భారతీయ జనతా పార్టీ నాయకులను సవాల్ చేస్తా ఉన్నా నేను చెప్పింది తప్పైతే నా మంత్రి పదవికి రాజీనామా చేసిపోతా నువ్వు చెప్పింది తప్పైతే అమిత్ షా గారు నువ్వు చెప్పింది తప్పైతే మా తెలంగాణ గడ్డ మీదకి వచ్చి ఇక్కడ ముక్కు నీళ్ళకి రాసి క్షమాపణ చెప్తావా